ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వారి పేర్లు చెప్పమంటే చాలా మంది చంద్రబాబు నాయుడు అని టక్కుని చెబుతారు కానీ ఇది ఈ రోజు వరకు మాత్రమే ఉన్న రికార్డు జూన్ రెండున ఆ రికార్డు బద్దలయ్యి చంద్రబాబు స్థానాన్ని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు ఆక్రమించుకున్నారు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ఏకబిగిన ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంగా తన పేరిట రికార్డును నమోదు చేశారు బహుశా ఈ రికార్డును తెలంగాణ రాష్ట్రంలో బద్దలగొట్టడం ఇప్పట్లో బద్దలవ్వడం కష్టమన్నది రాజకీయ పండితుల అంచనా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డు నమోదు చేసుకున్నారు ఆ విషయాన్ని అసెంబ్లీలో బయట ఆయన సగర్వంగా చెప్పుకుంటారు ఎన్టీఆర్పై పై తిరుగుబాటు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ రెండు వేల నాలుగు మే దాకా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు ఆ ప్రకారంగా చంద్రబాబు నాయుడు మొత్తం ఎనిమిదేళ్ళ రెండు వందల యాభై ఆరు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు స్పష్టమవుతుంది ఇది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఒక రికార్డు అయితే తెలుగు రాష్ట్రాలు కలిపి రికార్డు చూసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం పదమూడేళ్ళ రెండు వందల నలభై ఏడు రోజులని రికార్డులు చెబుతున్నాయి అంతకుముందు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా ఏడేళ్లకు పైగానే సీఎంగా పనిచేశారు అయితే ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యేందుకు ఒక ఎన్నికల తేడా వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు విభజిత రాష్ట్రంలోనూ ఐదేళ్ళు సీఎంగా పనిచేశారు మొత్తం మీద చంద్రబాబు మూడు సార్లు సీఎంగా పనిచేశారు ఇద్దరికీ తేడా అదే అయితే అంతకుముందు కాంగ్రెస్లో ఇలాంటి రికార్డు సొంతం చేసుకున్న ఘనత కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కింది ఆయన ఏడేళ్ల రెండు వందల ఇరవై ఒక్క రోజులు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు కాంగ్రెస్ పార్టీపై తన ముద్ర వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదేళ్ల నూట పదకొండు రోజులు సీఎంగా పనిచేశారు ఇక మిగిలిన వారిలో ఎక్కువ మంది ఏడాది పదిహేను నెలలు సీఎంగా పనిచేసిన వారే నాదేండ్ల భాస్కర్రావు అయితే నెల రోజులే సీఎం చేసి రికార్డు సృష్టించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏకబిగిన తొమ్మిదేళ్లుగా సీఎంగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన కేసీఆర్ ఎవరికీ అందరంత ఎత్తులో ఉన్నారు జూన్ రెండు నాటికి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి తొమ్మిదేళ్లు ఇది చంద్రబాబు రికార్డును అధిగమించడమే ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం బహుశా ఈ శతాబ్దిలో కష్టమేనన్నది రాజకీయ పండితుల అంచనా ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలే జాతీయ పార్టీలేవి ఒక ముఖ్యమంత్రిని దీర్ఘకాలం అన్నేళ్లు కొనసాగించడం కష్టం ఇక మిగిలిన పార్టీలకు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఒకవేళ రేపటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ సీఎం అయితే కేసీఆర్ రికార్డును తెలంగాణ ఉన్నంత వరకు భద్ర కొట్టడం అసంభవం అన్నది సుస్పష్టం